వేసానంటే ఎచ్చిపోదాం అని వేసాను, ఎచ్చిపోయే రోజు వచ్చిందని వేసాను. టుడే ఐ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. థ్యాంక్స్ టు యు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను 30 ఇయర్స్ గురించి మాట్లాడాలా, ఈ సినిమా గురించి మాట్లాడాలా నాకు అర్థం కాలేదు. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే, ఓకే కొంచెం ఎక్కువ మాట్లాడుతాను, ఇవాళ మాట్లాడాల్సిన రోజు వచ్చింది, సో ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే ఎవరిని మర్చిపోతానన్న ఇక్కడ, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ టూ ఇంపార్టెంట్ ఫర్ మీ. దేంతో స్టార్ట్ చేయమంటారు మీరే చెప్పండి. ఓకే, 30 ఇయర్స్ బ్యాక్ ఇదే నా హ్యాపీనెస్ ఏంటంటే, 30 ఇయర్స్ కంప్లీట్ అయింది గూఢచారితో. అంతకంటే ఏం కావాలి నాకు? ఒక్క సినిమా చేస్తే చాలు, హీరోగా ఉంటే చాలు అంటే 30 ఏళ్ళు మీరు, ప్రెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎవ్రీబడి నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు, ఇక్కడ నిలబెట్టారంటే అందరికీ నమస్కారం. ఆ రోజున చిరంజీవి గారు క్లాప్, నా ఫస్ట్ షాటు 25 అండ్ చాలా కాంప్లికేటెడ్ షాట్, స్కేటింగ్ చేసుకుంటా వచ్చి ఆయన ముందు నుంచి వాళ్ళు, ఓకే అందరిలాగానా నేను కూడా ఒక స్టార్ పుట్టబోతున్నాడని ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత తెలిసింది ఒక ఫ్లాప్ స్టార్ అని. 10-12 సినిమాలు ఫ్లాపుల తర్వాత, 3-4 సంవత్సరాల తర్వాత, 27 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నానంటే హిట్లతో, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు పేర్లు చెప్పలేనని చాలామంది ఉన్నారు, 130 సినిమాల దాకా అయిపోయినాయి. అంతమంది డైరెక్టర్స్, అంతమంది స్టార్స్, అంతమంది టెక్నీషియన్స్, అంతమంది ప్రొడక్షన్ బాయ్స్, లైట్ బాయ్స్, ఎవ్రీబడి ఎవ్రీబడి 100,000 మంది నన్ను కలిసి ఉంటా. ఎంతో నేర్చుకున్నాను, ఎంతో నేర్పారు, నన్ను ఎక్కడోరికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఐ విల్ కమ్ టు మన గూఢచారి. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్ గూఢచారి వచ్చేపాటికి. ఈరోజు ఒకటి చెప్తానండి మీ అందరికీ, ఈ 30 ఇయర్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఈవినింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై కెరియర్. నామదొట్టు ఎందుకంటే నాకు జనరల్గా సోషలైజింగ్, మాట్లాడటం అవన్నీ పెద్దగా రాదండి, యాక్టింగ్ అసలు రాదు లైఫ్లో, కెమెరా ముందే నేను అదంతా, స్టిల్ కెమెరా కూడా నా వల్ల కాదు.
అటువంటిది ఇవాళ ఈ గుర్తింపు ఈ ఫంక్షను నాకు నా కోసం చేశారంటే ప్రొడ్యూసర్స్కి శేష్కి శశికి ఎవ్రీబడి రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి అందరికీ నమస్కారం అండి. 30 ఇయర్స్ అయిందండి, అది ఈనాడులో వచ్చింది. ఎంతమందికి తెలిసిందో నాకు తెలియదు కానీ నాకెవరూ ఫోన్ చేయలేదండి, నాకెవరూ చెప్పలేదు. ఎందుకంటే అది నా తప్పు, నేను ఎవరికి చెప్పను, ఎవరిని కలవను, సోషలైజ్ చేయను. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాం తప్ప ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అనేది నాకు అసలు కుదరదు. సో ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ దట్ బికాస్ దీస్ పీపుల్ కాంపెన్సేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. టీమ్కి వస్తే స్టార్టింగ్ విత్ ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ అన్న టూ అభిషేక్ స్క్వేర్, వివేక్, విశ్వ గారు, అనిల్ గారు, వీళ్ళందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయటం అంటే ఈ రోజున ఇట్స్ ఓకే అండి. ఆ రోజున శేష్ ఇస్ నాట్ స్టిల్ అ స్టార్, టుడే హీఈస్ అ స్టార్. అటువంటిది శేషన్ నమ్మి, శశిని నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బు పెట్టి ఈ సినిమా తీశారంటే ఆ రోజు గొప్ప, ఈరోజు గొప్ప. ఎందుకు కాదంటే ది మేడ్ మనీ బ్యాగ్ కాబట్టి. ఇట్స్ అ ఛాన్స్, నమ్మకం, ట్రస్ట్తో చేశారు. నేను నమ్మే చేశాను ఈ సినిమా, వాళ్ళని నమ్మి చేశాను. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ సినిమాకి డబ్బులు తీసుకోకుండా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ వెనక్కి ఇవ్వటానికి మనసు ఒప్పలేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద టీమ్ అండి, చాలా అందరూ కష్టపడతారు సినిమాకి. వీళ్ళు గుడ్డు చాకరీ చేశారండి, ద హోల్ టీమ్. చిన్న టీము, సీరియల్ కంటే చిన్నది, ఎక్విప్మెంట్ లేదు, కూర్చోడానికి దాదాపు కుర్చీలు కూడా లేవు. అంటే దట్ ఈస్ ద చాయిస్ దే టుక్, ప్రొడ్యూసర్స్ కాదు. నేను ఎప్పుడు అంటానండి ఇండస్ట్రీ, ఎప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పాను, సినిమా అనేది మనసుకి, హార్ట్కి, మైండ్కి, సోల్కి కనెక్టెడ్ కానీ డబ్బు కనెక్టెడ్ కాదు. ఎక్కువ డబ్బు పెడితే సినిమా ఆడుతుంది అనేది స్టూపిడిటీ. చాలామంది, కొన్ని సినిమాలకు తప్పదండి కాస్ట్, చాలామంది ఆ సినిమాకి ఇంత అయింది కాబట్టి నా సినిమాకి ఇంత కాస్ట్ చేయాలనేది పెంచేస్తూ ఉంటారు, లేజీగా చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టానికి చేస్తూ ఉంటారు. చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే ఎవడో డబ్బు కదా అది. అటువంటిది ఈ సినిమాకి వీళ్ళు చేసిన కష్టం చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేసిందని అంటే, నా డిజైర్ ఇటువంటి టీం ఉండాలి, ఇటువంటి టీంతో నేను పనిచేయాలి, పని చేస్తున్నాను అనే గర్వం ఇప్పుడు నాకు ఇప్పటికీ ఉందండి. సో హార్ట్, సోల్, మైండ్, ఎవ్రీథింగ్, ప్యాషన్, విపరీతమైన ప్యాషన్. దాంతోపాటు చాలా పెద్ద చీటర్స్ అండి వీళ్ళు, విపరీతమైన చీటింగ్. లొకేషన్స్ కాడ నుంచి ప్రతిదీ చీటింగ్ చీటింగ్ చీటింగ్, నన్ను కూడా చీట్ చేశారు. నేను నాకు తెలియకుండా నా షాట్లు ఎన్నో ఉన్నాయి సినిమాలో. అంటే దానికి కూడా తెలివి కావాలండి, మంచి చీటింగ్ ఎప్పుడు అప్రిషియేటెడ్. ఎనీవే, ఐ ఫర్గాట్ టు టెల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ అందరు ఫ్యాన్స్కి అండి, అందరు ఫ్యాన్స్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్కి ఎస్పెషలీ అబ్బుర్ రవి గారు చెప్పినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ. నిజంగా నా సంస్కారం మీకు ఒక నమస్కారం పెడుతున్నాను. నేను అన్నాను ఎంతకాలం, ఓకే ఐ లైక్ ద ఐడియా, రివీల్ చేయకపోవటం అనేది నాకు ఐడియా నచ్చింది. ఇంటర్వెల్ వరకు ఓకే, ఒక్క షో వరకు నేను అంతే అనుకున్నా, కానీ ఎవ్వరో అసలు మెన్షన్ కూడా చేయలేదు. నా రెస్పెక్ట్ చాలా ఎత్తున పెరిగిందండి మీ గురించి. ఇవాళ ఈ సినిమాకండి నేను నిజం చెప్పాలంటే నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ లైక్ ఎవ్రీబడి నోస్. ఈ సినిమాలో నేను గొప్పగా చేశాను నేను అనుకోవట్లేదండి, డైరెక్టర్స్ గొప్పగా చేశారు. ఇట్స్ నాట్ ఎ హంబుల్ థింగ్, ఇట్ ఇస్ నాట్ మోడెస్టీ అండి. గాయంలో నేను యాక్టింగే చేయలేదండి, నా మొహం అలా చూపించాడు ఆర్జీవి, అప్పుడు అదే అన్నాను. ఈ సినిమాలో కొంచెం చేశాలండి,
అండ్ శశికి శేష్కి ఉన్న అండర్స్టాండింగ్ అండ్ షనీల్ ఆ ముగ్గురికి సూపర్ అండర్స్టాండింగ్ అండి. అంత అండర్స్టాండింగ్ భార్యాభర్తలకు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఎప్పుడూ కూడా ఒక డిస్క్రిపెన్సీ కానీ ఒక డౌట్ కానీ ఒక ఇరిటేషన్ కానీ ఎక్కడా కనపడలేదు ఎవరిలోనూ. అండ్ దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. ఇవాళ ఒట్టేసి చెప్తున్నాను, మొన్న చెప్పాను, శేష్ కానీ శశి కానీ శనీల్ కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ నెక్స్ట్ సినిమా నాతో చేయాలంటే నా కథ చెప్పద్దు, ఏం చెప్పద్దు, డేట్స్ చెప్పండి చాలు, నేను వస్తానని చెప్పాను. దట్ ఈస్ గూఢచారి లెజెండ్. అప్పుడండి ఒక విషయం చెప్పాలి మీకు, లెజెండ్ మూడేళ్ళు పని లేకుండా ఏం చేయాలా, అయిపోయిందా నా జీవితం, నా కెరీర్ అయిపోయిందా అనుకున్న టైంకి కెరీర్ లెజెండ్ వచ్చిందండి. నేను చేస్తానా లేదా అని వాళ్ళు డౌట్ పడ్డారు, కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దమ్. ఎప్పుడు వస్తారు వెళ్ళి, ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తారు, ఎప్పుడు సినిమా కన్ఫర్మ్ అవుతుంది, నేను చేయాలని. అది కూడా దాని తర్వాత రెమ్యునరేషన్ గురించి నేను ఆలోచించా ఏం చెప్పాలి. సరే ఇంత చెప్దాం ఇంత చెప్దామని తక్కువ అనుకున్నాను నేను. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారండి, కేవలం నా మీద రెస్పెక్ట్తో. మా నాన్నగారి మీదో మరి నా మీదో నాకు తెలీదు, ఆ రెస్పెక్ట్ అలా చూపించారండి. సో అనిల్ గారు ఇస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ అండ్ 30 ఇయర్స్ కంప్లీట్ అయిన గూఢచారిలో కూడా అనిల్ గారు ఉన్నారంటే. శనీల్ అవసరం లేదండి, శనీల్కి ఇట్టా కష్టపడి ఇంత కష్టపడి సినిమా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ గొప్ప టెక్నీషియన్, తను వెరీ గుడ్ టెక్నీషియన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఎక్కడ ఇసుకు లేకుండా ఆ కెమెరా ఎంత వెయిట్ ఉంటున్నారో నాకు తెలియదు కానీ సినిమా సక్సెస్ అయినాక అడిగాను, శనీల్ని రైట్ షోల్డర్ బాగుందా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని తిరిగేవాడు, తిరుగుతూనే ఉండేవాడు, మొత్తం హ్యాండ్ హెల్డ్ దాదాపు కదా. సో దట్ ఈస్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ దీస్ త్రీ ఆఫ్ దెమ్ ఆన్ ద సెట్స్. అబ్బుర్ రవి గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండి. నాకు ఈ సినిమా రైటర్ ఎవరో కూడా తెలియదండి రిలీజ్ అయింది అయ్యే వరకు, బికాజ్ ఐ డెంట్ బాదర్ థింకింగ్ అబౌట్ ఇట్. నా పని నేను తీసుకుని వెళ్ళిపోతాను, తర్వాత తెలిసింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇస్ అన్బిలీవబుల్ టాలెంట్, అన్బిలీవబుల్ వర్డ్స్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ వాజ్ రియలీ రియలీ గుడ్. యాక్చువల్లీ మన నాగార్జున, ఐ హ్యావ్ టు థ్యాంక్ నాగార్జున అండి. నాగార్జునకు సంబంధం లేదు ఈ సినిమా, కానీ సంబంధం ఉంది. తను సినిమా చూసి నేనున్నాను మీ పక్కన అని అండగా వచ్చి ఈ సినిమాకి తను మాట్లాడిన విధానం, తన స్పీచ్ వాజ్ సో గుడ్ అండ్ సో టచింగ్. జెన్యున్గా చెప్పాడు. ఒక పక్క తనే ఒక సినిమా కొని ఆ సినిమా కూడా మా సినిమాతో పాటు రిలీజ్ అయినా సరే ఈ సినిమాకి వచ్చి ప్రమోట్ చేశారంటే దట్ ఈస్ నాగార్జున. నేను చెప్పాల్సినవన్నీ నాగార్జున ఆల్రెడీ చెప్పేశాడు, నాకేం మిగల్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్, పక్కన ఉంది సమీత, సమీత ఓకే నేను ఎక్కువ చెప్పను, బట్ నాకు బాగా నచ్చింది సినిమాలో, చెప్పాను ముందే చెప్పాను అందరికీ చాలా బాగుంది. మళ్ళీ నాగార్జున రిపీట్ చేస్తాను, ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. And she is super hot. So thanks to the team once again and assistant directors. Aallu kuda maamuluga panjaledu Vinay and Rajiv, Venkat, who was the other one nikollo Gautam, andaro ఏమీ లేకుండా ఏ ఫెసిలిటీ లేకుండా బ్రహ్మాండంగా పనిచేశారండి ఈ సినిమాకి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో, శ్రీ చరణ్. నేను ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నోవోటల్లో కూర్చుని, వైజాగ్ నోవోటల్లో కూర్చుని గంటా శ్రీనివాస మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నానండి. ఆ టైంలో
ఎవరో వచ్చి అక్కడ అట్లా స్టేజ్ మీద మ్యూజిక్ పాటలు వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్ ఐ వాజ్ రియలీ రియలీ భలే టాలెంట్ ఉంది ఇతనికి అనుకున్నాను. ఐ వెంట్ అప్ టు హెమ్ అండ్ ఐ సెడ్ యు ఆర్ సూపర్ టాలెంటెడ్ యు విల్ మేక్ ఇట్ అన్నాను. ఈ సినిమాతో హీ మేడ్ ఇట్. ఓకే, మధుశాలిని అండ్ సుప్రియా. ఓయే, మా సుప్రియా. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, అప్పుడు ఎప్పుడు, ఇప్పుడు ఇక్కడ అమ్మాయే. ఈ సినిమాతో ఇక్కడ అమ్మాయి అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ హర్. నేను ఫస్ట్ సుప్రియాని కలిసినప్పుడు ఎంత ఉంటుంది అంటే, ఎవరు అన్నారు ఇవన్నీ చెప్పకండి, ఏజ్ తెలిసిపోతుంది. నేను ఐఎమ్ 56. ఏజ్ తెలిసేది ఏంటి, ఎవరికి తెలీదు. వై ఆర్ వీ ట్రయింగ్ టు హైడ్ ఇట్? సిగ్గా అవసరం లేదు. సో వన్ థింగ్ అండి, ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషలీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు గోడచారి చూడాలి. ఎంతలో చేశారో చూడాలి, ఎలా కష్టపడ్డారో చూడాలి, చాలామంది నేర్చుకోవాలి, కొంతమంది సిగ్గుపడాలి. సో మధుశాలిని, ఎవ్రీబడి ఎల్స్ అండి, పర్టికులర్గా ఎవ్రీబడి అండ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ దిస్ 30 ఇయర్స్. అందరికీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, ఫ్యాన్స్కి, ప్రెస్కి, అందరు ఫ్యాన్స్కి, మంచి మనసున్న అందరికీ నా థ్యాంక్స్. ఎదవలకి నాకు వాడికి సంబంధం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఎదవలకి వాళ్ళు ఎదవలని ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు ఎదవని ఎవడో చెప్పడు ఇక్కడ. సో వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు. మనం బాగుందాం, మనం మంచి వాళ్ళ వరకు బాగుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. కావాల్సింది నిజంగా కష్టపడేవాళ్ళు. సో వాళ్ళ గురించి పర్టికులర్గా నేను అందుకునే అడిగాను, ప్రొడక్షన్ వాళ్ళు, టీ మాస్టర్ నుంచి యూనిట్ బాయ్, లైట్ బాయ్స్ అందరూ కావాలని. వాళ్ళకి గుర్తింపు రావాలి, ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ వెనకాల చాలా కష్టపడే మనుషులు. పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతుంటారు, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అవ్వకూడదు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఈ ఈవెంట్లో, ఇది స్పెషల్ ఈవెంట్ ఫర్ అవర్ జగత్ బాబు గారు. అండ్ ఇప్పటి వరకు అంటే వెరీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఆయన ఉండాలి. హీ సచ్ ఏ బిగ్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో అనివార్య కారణాల వల్ల, మీకు తెలిసిన కారణాలు అందరు చూసుంటారు కాబట్టి, ఆయన్ని రివీల్ చేయలేకపోయాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వెల్లో జగత్ బాబు గారు రివీల్ అవ్వగానే, వెరీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ షో థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. అండ్ దట్స్ ద ఇమేజ్ హీ హ్యాస్ అండ్ ఇమేజ్ హీ క్యారీడ్ ఆల్ ఓవర్ దిస్ 30 ఇయర్స్. అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ his 30 years first success is this movie. And indake collections wise we are doing very very good. And oka chinna cinema we are closing at 25 crore gross this week. This will be one of the biggest achievements for the team. And I can see Shobhita smile right away. And I mean, this is one of the kind of movies where teamwork shows on the screen. And a double kanipichinaya screen meda camera kanipichindaga teamwork kanipistundi. And I hope and I wish that it inspires many filmmakers, and our team journey is will be successful forever. Thank you. Chaala andanga undi, adu maaku oka gauravam. Thank you very much, sir. And నేను లైఫ్లో మర్చిపోలేని సినిమాల్లో గాయం ఒకటి సార్. గాయం రెండు రకాలుగా నేను మర్చిపోలేను. కారణం ఒకటి మీరు, మీ గొంతు. రెండు సీతారాం శాస్త్రి గారు. ఆయన ఎందుకంటే, టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తుంటే, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటే, నేను టికెట్ కొనుక్కొని లోపలికి వస్తే నన్ను తిడతాడు అని థియేటర్లో నుంచి వెళ్ళిపోయాను నేను. రెండు, మీ గొంతు ఒక రకమైన ఫీల్. ఆ సినిమా అలా అంటి పెట్టుకుని, అలాగే మీకోసం చూసిన సినిమా సార్ అది. నేను అంత గొప్ప ఫీల్ ఇచ్చింది నాకు ఆ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ సినిమా మీతో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చినందుకు. అలాగే శేష్, అంటే ఎంత చెప్పినా తక్కువే,
అంటే మళ్ళీ ఆయన మేము మమ్మల్ని పొగుడుకోవడం అనేది మర్యాద కాదు, పిల్లడు తమ్ముడు నేను పొగడకూడదు కాబట్టి పొగడను. ఇంకా శశి, ఇందాక నందిని చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎంత గొప్ప కథ ఇచ్చినా దాన్ని మించిన ఒక దానికి తీసుకురావాలంటే డైరెక్షన్ అంత గొప్పగా చేయాలి శశి కిరణ్ తిక్క. అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్. I was petrified actually because your look is so intense. I've never met you before that, and I saw your pictures and I was like, oh my god. And so he comes on set the first day and you are an absolute sweetheart. Just one of the most humble and the nicest person I've worked with so far. Just a example of how cool this guy is. You know, we were shooting in Himachal on this 4-foot wide bridge, and there's a shot that, you know, something happens. ఫస్ట్ శేష్ స్టోరీ చెప్పి అబ్బర్ గారితో కూర్చుని ఇదంతా రాసి ఈ ఈ రాణా క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎవరా 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 అని ఆలోచిస్తుంటే ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ ఫస్ట్ థాట్ సార్ అనుకున్నాము. సార్ అనుకున్నాక నేను యా బాగుంటారు ఈ మధ్యన హీజ్ డూయింగ్ ద నెగటివ్ రోల్స్ అది ఇది అనుకుని శేష్ నేను సార్ ఇంటికి వెళ్ళాము. సార్ ఇంటికి వెళ్ళి సార్ని చూస్తే సార్ మాట్లాడుతుంటే ఇంత మంచిగా ఉన్నారు ఈయన ఎలా చూపించాలి ఇలాగా నాకు అర్థం కాలేదు. ఐ వాస్ క్లూలెస్ యాక్చువల్లీ. బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇన్ ద ఫిలిం వేర్ సార్ సెట్కి వచ్చిన తర్వాత హీ పెద్ద 30 ఇయర్స్ ఇది ఇది అంటున్నారు. నాకు ఇంకొక టేక్ ఎలా అడగాలి ఏంటి అని ఆయన నాకు అర్థం అయ్యేది కాదు. బట్ హీ మేడ్ మీ సో కంఫర్టబుల్ ఆయన చూసి గ్రహించి ఐ థింక్ మనం ఇంకో టేక్ తీసుకుందామమ్మా అని చెప్పి సార్ అంటాం. అది చాలా అది సో గ్రేషియస్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ దాట్ ఫ్రమ్ హిమ్. అండ్ యా ఇది ఓన్లీ ఫస్ట్ డే అండి. ఇంకా సెకండ్ డే నుంచి ఇట్ వాస్ సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. హిమాచల్ ఇందాక మన షనీల్ చెప్పాడు అక్కడ సార్ కొంచెం యంగ్ లుక్లో చూపించాలి. సో యంగ్ లుక్లో చూపించినప్పుడు అక్కడ లోకల్ కాస్టింగ్ చేసాం. వీ వర్ వెరీ లిటిల్ టీమ్. సో కాస్టింగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకునే లగ్జరీ లేదు మాకు. సో అక్కడ లోకల్ ఒక అబ్బాయిని పట్టుకుని హూ ఇస్ కమిటెడ్ ఫర్ 2 or 3 days దేర్ తన్ని తీసుకున్నాక అసలు అబ్బాయి పుట్టి పెరిగింది హిమాచల్ ప్రదేశ్. హిమాంక్ అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని ఆ అబ్బాయి ఇలా సార్ వంక ఇలా చూస్తున్నాడు కంటిన్యూస్గా చూస్తుంటే హిమాంక్ యావా అంటే పందే మీ కొంచెం బాతే యారు అన్నాడు సార్ చూసి. అంటే అసలు హీ హ్యాజ్ నో క్లూ అబౌట్ హూ సార్ ఇస్ జగపత్ బాబు గారు అంటే ఎవరికి అక్కడ వాళ్ళకి ఈ తెలుగు సినిమా చూసి ఉండకపోవచ్చు. అండ్ ఆ అబ్బాయి నన్ను ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించి హీ మెసేజ్ మీ అబౌట్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ అబౌట్ ద బ్రిడ్జ్ ఎపిసోడ్ సార్ గురించి నాకు మెసేజ్ పెట్టాడు ఫేస్బుక్లో. సో దట్స్ ద కంఫర్ట్ లెవెల్ వీ హ్యాడ్ ఆన్ ద సెట్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి 2 పిల్లర్ల ప్రకాష్ రాజు గారు, జగపతి బాబు గారు ఇద్దరు చాలా బాగా వర్క్ చేయడం వల్ల చాలా మంచి అప్లాజ్ థియేటర్స్లో వస్తుంది. అయితే అనిల్ గారు చెప్పినట్టు జగపతి బాబు గారిని ఇంతవరకు మేము రివీల్ చేయలేదు పబ్లిసిటీలో. సో అందుకని ఈరోజు జగపతి బాబు గారు 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కింద మేము ఆయన్ని రివీల్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ప్లస్ మేము డైరెక్ట్గా ఈ సినిమాని ఓవర్సీస్లో మేమే రిలీజ్ చేసాం సొంతంగా. చేసినప్పుడు 750K నిన్నటి వరకు చేసింది. అంత చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. అండ్ నిన్న మొన్న ఫస్ట్ రోజు సెకండ్ రోజు కన్నా కూడా కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు మా క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎవ్రీబడి can we have the cake, please bring on the everybody is there, including production boys,
టోటల్ యూనిట్ కావాలండి నాకు, టీ మాస్టర్ నుంచి యూనిట్ ఎవ్రీబడి ఎవరుంటే వాళ్ళు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇది వేసానంటే ఎచ్చిపోదాం అని వేసాను, ఎచ్చిపోయే రోజు వచ్చిందని వేసాను. టుడే ఐ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ, థ్యాంక్స్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 30 ఇయర్స్ గురించి మాట్లాడాలా, ఈ సినిమా గురించి మాట్లాడాలా నాకు అర్థం కాలేదు. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే, ఓకే కొంచెం ఎక్కువ మాట్లాడుతాను, ఇవాళ మాట్లాడాల్సిన రోజు వచ్చింది, సో ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే ఎవరిని మర్చిపోతానన్నా ఇక్కడ, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ టూ ఇంపార్టెంట్ ఫర్ మీ. దేంతో స్టార్ట్ చేయమంటారు మీరే చెప్పండి. ఓకే 30 ఇయర్స్ బ్యాక్ ఇదే నా హ్యాపీనెస్ ఏంటంటే, 30 ఇయర్స్ కంప్లీట్ అయింది గూఢచరిత. అంతకంటే ఏం కావాలి నాకు, ఒక్క సినిమా చేస్తే చాలు హీరోగా ఉంటే చాలు అంటే 30 ఏళ్ళు మీరు ప్రెస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎవ్రీబడి నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు ఇక్కడ నిలబెట్టారంటే అందరికీ నమస్కారం. ఆ రోజున చిరంజీవి గారు క్లాప్, నా ఫస్ట్ షాట్ 25 చాలా కాంప్లికేటెడ్ షాట్, స్కేటింగ్ చేసుకుంటా వచ్చాయని ముందు నుంచి వారు ఓకే. అందరిలాగానా నేను కూడా ఒక స్టార్ పుట్టబోతున్నాడని ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత తెలిసింది ఒక ఫ్లాప్ స్టార్ అని. 10-12 సినిమాల ఫ్లాపుల తర్వాత, 3-4 సంవత్సరాల తర్వాత, 27 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నానంటే హిట్లతో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరు పేర్లు చెప్పలేను, చాలామంది ఉన్నారు, 130 సినిమాల దాకా అయిపోయినాయి. అంతమంది డైరెక్టర్స్, అంతమంది స్టార్స్, అంతమంది టెక్నీషియన్స్, అంతమంది ప్రొడక్షన్ బాయ్స్, రైట్ బాయ్స్, ఎవ్రీబడి ఎవ్రీబడి 100,000 మంది నన్ను కలిసి ఉంటా. ఎంతో నేర్చుకున్నాను, ఎంతో నేర్పారు, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఐ విల్ కమ్ టు మన గూఢచారి. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. గూఢచారి వచ్చేపాటికి ఈరోజు ఒకటి చెప్తానండి మీ అందరికీ, ఈ 30 ఇయర్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఈవినింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ మై కెరియర్.
ఆమె దొరుకు. ఎందుకంటే నాకు జనరల్గా సోషలైజింగ్ మాట్లాడటం అన్నీ పెద్దగా రాదండి, యాక్టింగ్ అసలు రాదు లైఫ్లో. కెమెరా ముందే నేనంతా, స్టిల్ కెమెరా కూడా నా వల్ల కాదు. అటువంటిది ఇవాళ ఈ గుర్తింపు, ఈ ఫంక్షన్ నాకు నా కోసం చేశారంటే ప్రొడ్యూసర్స్కి, శేష్కి, శశికి, ఎవ్రీబడి ఎవ్రీబడి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. 30 ఇయర్స్ అయిందండి, అది ఈనాడులో వచ్చింది. ఎంతమంది తెలిసిందో నాకు తెలియదు, కానీ నాకెవరూ ఫోన్ చేయలేదండి, నాకెవరూ చెప్పలేదు. ఎందుకంటే అది నా తప్పు, నేను ఎవరికి చెప్పను, ఎవరిని కలవను, సోషలైజ్ చేయను. ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటాం తప్ప ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అనేది నాకు అసలు కుదరదు. సో ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ దాట్ బికాస్ దీస్ పీపుల్ కాంపెన్సేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. టీమ్కి వస్తే స్టార్టింగ్ విత్ అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ అండ్ టూ అభిషేక్ స్క్వేర్, వివేక్, విశ్వ గారు, అనిల్ గారు, వీళ్ళందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడం. అంటే ఈ రోజున ఇట్స్ ఓకే అండి, ఆ రోజున శేష్ ఇస్ నాట్ స్టిల్ ద స్టార్, టుడే హీఈస్ అ స్టార్. అటువంటిది శేష్ నమ్మి, శశి నమ్మి, ప్రొడ్యూసర్స్ డబ్బు పెట్టి ఈ సినిమా తీశారంటే ఆ రోజు గొప్ప, ఈ రోజు గొప్ప. ఎందుకు కాదంటే ది మేడ్ మనీ బ్యాక్, కాబట్టి ఇట్స్ అ ఛాన్స్. నమ్మకం, ట్రస్ట్తో చేశారు. నేను నమ్మి చేశాను ఈ సినిమా, వాళ్ళని నమ్మి చేశాను. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ సినిమాకి డబ్బులు తీసుకోకుండా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ వెనక్కి ఇవ్వడానికి మనసు రావు, మనసు ఒప్పలేదు. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద టీమ్ అండి, చాలా అందరూ కష్టపడతారు సినిమాకి, వీళ్ళు గుడ్డు చాకరీ చేశారండి. ద హోల్ టీమ్, చిన్న టీము, సీరియల్ కంటే చిన్నది, ఎక్విప్మెంట్ లేదు, కూర్చోడానికి దాదాపు కుర్చీలు కూడా లేవు. అండ్ దట్ ఈస్ ద చాయిస్ దే టుక్, ప్రొడ్యూసర్స్ కాదు. నేను ఎప్పుడు అంటానండి ఇండస్ట్రీ, ఎప్పుడు ప్రెస్ మీట్లో నేను చెప్పాను, సినిమా అనేది మనసుకి, హార్ట్కి, మైండ్కి, సోల్కి కనెక్టెడ్ కానీ డబ్బు కనెక్టెడ్ కాదు. ఎక్కువ డబ్బు పెడితే సినిమా ఆడుతుంది అనేది స్టూపిడిటీ. చాలామంది, కొన్ని సినిమాలకు తప్పదండి కాస్ట్, చాలామంది ఆ సినిమాకి ఎంత అయింది కాబట్టి నా సినిమాకి ఎంత కాస్ట్ చేయాలనేది పెంచేస్తూ ఉంటారు, లేజీగా చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టంగా చేస్తూ ఉంటారు, చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎవడో డబ్బు కదా అది. అటువంటిది ఈ సినిమాకి వీళ్ళు చేసిన కష్టం చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేసిందని అంటే, నా డిజైర్ ఇటువంటి టీం ఉండాలి, ఇటువంటి టీంతో నేను పనిచేయాలి, పని చేస్తున్నాను అనే గర్వం ఇప్పుడు నాకు ఇప్పటికీ ఉందండి. సో హార్ట్, సోల్, మైండ్, ఎవ్రీథింగ్, ప్యాషన్, విపరీతమైన ప్యాషన్. దాంతోపాటు చాలా పెద్ద చీటర్స్ అండి వీళ్ళు, విపరీతమైన చీటింగ్, లొకేషన్స్ కాడ నుంచి ప్రతిదీ చీటింగ్ చీటింగ్ చీటింగ్. నన్ను కూడా చీట్ చేశారు, నేను నాకు తెలియకుండా నా షాట్లు ఎన్నో ఉన్నాయి సినిమాలు. అంటే దానికి కూడా తెలివి కావాలండి, మంచి చీటింగ్ ఎప్పుడు అప్రిషియేటెడ్. ఎనీవే, ఐ ఫర్గాట్ టు టెల్ థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్ అండ్ అందరు ఫ్యాన్స్కి అండి, అందరు ఫ్యాన్స్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్కి ఎస్పెషలీ అబ్బుర్ రవి గారు చెప్పినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ. నిజంగా నా సంస్కారం మీకు ఒక నమస్కారం పెడతాను. నేను అన్నాను ఎంతకాలం, ఓకే ఐ లైక్ ద ఐడియా, రివీల్ చేయకపోవడం అనేది నాకు ఐడియా నచ్చింది. ఇంటర్వెల్ వరకు ఓకే, ఒక్క షో వరకు నేను అంతే అనుకున్నా, కానీ ఎవ్వరో అసలు మెన్షన్ కూడా చేయలేదు. నా రెస్పెక్ట్ చాలా ఎత్తున పెరిగిందండి మీ గురించి. ఇవాళ ఈ సినిమాకండి నేను నిజం చెప్పాలంటే నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, లైక్ ఎవ్రీబడి నోస్. ఈ సినిమాలో
నేను గొప్ప గొప్పగా చేశాను నేను అనుకోవట్లేదండి, డైరెక్టర్స్ గొప్పగా చేశారు. ఇట్స్ నాట్ అ హంబల్ థింగ్, ఇట్ ఇస్ నాట్ మోడెస్టీ అండి. గాయంలో అసలు నేను యాక్టింగే చేయలేదండి, నా మొహంలో చూపించాడు ఆర్జీవి. అప్పుడు అదే అన్నాను, ఈ సినిమాలో కొంచెం చేశాడండి. అండ్ శశికి శేష్కి ఉన్న అండర్స్టాండింగ్, అండ్ షనేల్ ఆ ముగ్గురికి సూపర్ అండర్స్టాండింగ్ అండి. అంత అండర్స్టాండింగ్ భార్యాభర్తలకు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఎప్పుడు కూడా ఒక డిస్క్రిపెన్సీ కానీ, ఒక డౌట్ కానీ, ఒక ఇరిటేషన్ కానీ ఎక్కడా కనపడలేదు ఎవరు కూడా. అండ్ దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. ఇవాళ ఒట్టేసి చెప్తున్నాను, మొన్న చెప్పాను, శేష్ కానీ శశి కానీ శనేల్ కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ నెక్స్ట్ సినిమా నాతో చేయాలంటే నా కథ చెప్పదు, ఏం చెప్పదు, డేట్స్ చెప్పండి చాలా, నేను వస్తానండి. దట్ ఈస్ గూఢచారి. లెజెండ్ అప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. లెజెండ్ మూడేళ్ళు పని లేకుండా ఏం చేయాలా, అయిపోయిందా నా జీవితం, నా కెరీర్ అయిపోయిందా అనుకున్న టైంకి కెరీర్ లెజెండ్ వచ్చిందండి. నేను చేస్తానా లేదా అని వాళ్ళు డౌట్ పడ్డారు. కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దమ్, ఎప్పుడు వస్తారేంటి, ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తారు, ఎప్పుడు సినిమా కన్ఫర్మ్ అవుతుంది, నేను చేయలేదు. అది కూడా దాని తర్వాత రెమ్యునరేషన్ గురించి నేను ఆలోచించా ఏం చెప్పాలి. సరే ఇంత చెప్తాం ఇంత చెప్తామని తక్కువ అనుకున్నా నేను, వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారండి, కేవలం నా మీద రెస్పెక్ట్తో. మా నాన్నగారి మీద మరి నా మీద నాకు తెలీదు ఆ రెస్పెక్ట్ అలా చూపించారండి. సో అనిల్ గారు ఇస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ అండ్ 30 ఇయర్స్ కంప్లీట్ అయిన గూఢచర్యలో కూడా అనిల్ గారు ఉంటారు. శనేల్ అవసరం లేదండి, శనేల్కి ఇంత కష్టపడి ఇంత కష్టపడి సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గొప్ప టెక్నీషియన్, వెరీ గుడ్ టెక్నీషియన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఎక్కడ ఇసుకు లేకుండా ఆ కెమెరా ఎంత వెయిట్ ఉంటున్నారో నాకు తెలియదు కానీ సినిమా సక్సెస్ అయినాక అడిగాను, శనేల్ని రైట్ షోల్డర్ బాగుందా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని తిరిగేవాడు, తిరుగుతూనే ఉండేవాడు, మొత్తం హ్యాండ్హెల్ దాదాపు కదా. సో దట్ ఈస్ అండ్ ఐ రియలీ లవ్ ఆల్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ దీస్ 3 ఆఫ్ దెమ్ ఆన్ ద సెట్స్. అప్పుల్ రవి గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండి. నాకు ఈ సినిమా రైటర్ ఎవరో కూడా తెలియదండి రిలీజ్ అయ్యే వరకు, బికాస్ దట్ ఇన్ బాదర్ థింకింగ్ అబౌట్ ఇట్. నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, తర్వాత తెలిసింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, అన్బిలీవబుల్ టాలెంట్, అన్బిలీవబుల్ వర్డ్స్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ వర్డ్ వాజ్ రియలీ రియలీ గుడ్. యాక్చువల్లీ మన నాగార్జున, ఐ హ్యావ్ టు థ్యాంక్ నాగార్జున అండి. నాగార్జునకు సంబంధం లేదు ఈ సినిమా, కానీ సంబంధం ఉంది. తను సినిమా చూసి నేనున్నాను మీ పక్కన అని అండగా వచ్చి ఈ సినిమాకి తను మాట్లాడిన విధానం, తన స్పీచ్ వాజ్ సో గుడ్ అండ్ సో టచింగ్. జెన్యున్గా చెప్పాడు. ఒక పక్క తనే ఒక సినిమా కొని ఆ సినిమా కూడా మా సినిమాతో పాటు రిలీజ్ అయినా సరే ఈ సినిమాకి వచ్చి ప్రమోట్ చేశారంటే దట్ ఈస్ నాగార్జున. నేను చెప్పాల్సినవన్నీ నాగార్జున ఆల్రెడీ చెప్పేశాడు, నాకేం మిగల్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉంది సమీత, సమీత ఓకే నేను ఎక్కువ చెప్పను, బట్ నాకు బాగా నచ్చింది సినిమాలో, చెప్పాను ముందే చెప్పాను అందరికి, చాలా బాగుంది. మళ్ళీ నాగార్జున రిపీట్ చేస్తాను, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. And she is super hot. So thanks to the team once again, and assistant directors, aalu kuda maamuluga panjaledu, Vinay and Rajiv, Venkat, who was the other one, Gautam, andaru
ఏమీ లేకుండా ఏ ఫెసిలిటీ లేకుండా బ్రహ్మాండంగా పనిచేశారండి ఈ సినిమాకి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. శ్రీ చరణ్, నేను ఎప్పుడో అ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నోవోటల్లో కూర్చుని, వైజాగ్ నోవోటల్లో కూర్చుని గంటా శ్రీనివాస మినిస్టర్తో మాట్లాడుతున్నానండి. ఆ టైంలో ఎవరో వచ్చి అక్కడ అట్లా స్టేజ్ మీద మ్యూజిక్ పాటలు వాట్ ఎవర్ హీ వాస్ డూయింగ్, ఐ వాస్ రియలీ రియలీ భలే టాలెంట్ ఉంది అతనికి అనుకున్నాను. ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ ఐ సెడ్ యు ఆర్ సూపర్ టాలెంటెడ్, యు విల్ మేక్ ఇట్ అన్నాను. ఈ సినిమాతో హీ మేడ్ ఇట్. ఓకే, మధుశాలిని అండ్ సుప్రియా, మా సుప్రియా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ అమ్మాయి, ఈ సినిమాతో ఇక్కడ అమ్మాయి అయిపోయింది. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ హర్. నేను ఫస్ట్ సుప్రియాని కలిసినప్పుడు ఎంత ఉంటుండే అంటే, ఎవరు అన్నారు ఇవన్నీ చెప్పకండి ఏజ్ తెలిసిపోతుందని. ఐఎమ్ 56, ఏజ్ తెలిసేది ఏంటి, ఎవరికి తెలియదు. వై ఆర్ వి ట్రైయింగ్ టు హైడ్ ఇట్, సిగ్గా అవసరం లేదు. సో వన్ థింగ్ అండి, ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు గోడచారి చూడాలి, ఎంతలో చేశారో చూడాలి, ఎలా కష్టపడ్డారో చూడాలి, చాలామంది నేర్చుకోవాలి, కొంతమంది సిగ్గుపడాలి. సో మధుశాలిని, ఎవ్రీబడి ఎల్స్ అండి, పర్టికులర్గా ఎవ్రీబడి నేర్చుకోవడానికి టేక్ లాట్ ఆఫ్ టైం. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ దిస్ 30 ఇయర్స్, అందరికీ కలిపి ఒకేసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, ఫ్యాన్స్కి, ప్రెస్కి, అందరి ఫ్యాన్స్కి, మంచి మనసున్న అందరికీ నా థ్యాంక్స్. ఎదవలకి నాకు వాడికి సంబంధం లేదు. దాని ప్రాబ్లం ఏంటంటే ఎదవల కాదు కదా, వాళ్ళు ఎదవలని ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు ఎదవని ఎవరు చెప్పడు ఇక్కడ. సో వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోరు, మనం బాగుందాం, మనం మంచి వరకు బాగుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్, జగపతి బాబు గారు. ఎస్ సో దట్స్ రాడా ఫర్ యు ఆల్. వాళ్ళు నిజంగా కష్టపడేవాళ్ళు. సో వాళ్ళ గురించి పర్టికులర్గా నేను అందుకనే అడిగాను, ప్రొడక్షన్ వాళ్ళు, టీ మాస్టర్ నుంచి, యూనిట్ లైట్ బాయ్స్, వాళ్ళకి గుర్తింపు రావాలి. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ వెనకాల చాలా కష్టపడే మనిషి. పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతుంటారు, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు అవ్వకూడదు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ఈ ఈవెంట్లో ఇది స్పెషల్ ఈవెంట్ ఫర్ అవర్ జగత్ బాబు గారు. అండ్ ఇప్పటి వరకు అంటే వెరీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఆయన ఉండాలి. ఈజ్ సచ్ ఏ బిగ్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో అనివార్య కారణాల వల్ల, మీకు తెలిసిన కారణాలు అందరూ చూసుంటారు కాబట్టి, ఆయన్ని రివీల్ చేయలేకపోయాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వెల్లో జగత్ బాబు గారు రివీల్ అవ్వగానే, వెరీ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ షో థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. అండ్ దట్స్ ద ఇమేజ్ హీ హ్యాస్ అండ్ ఇమేజ్ హీ క్యారీడ్ ఆల్ ఓవర్ దిస్ 30 ఇయర్స్. అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ హిస్ 30 ఇయర్స్ ఫస్ట్ సక్సెస్ ఇస్ దిస్ మూవీ. అండ్ ఇందాకే కలెక్షన్స్ వైజ్ వీఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. అంటే ఒక చిన్న సినిమా వీఆర్ క్లోజింగ్ 25 crore గ్రాస్ దిస్ వీక్. దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఫర్ ద టీమ్. అండ్ ఐ కెన్ సీ శోభితా స్మైల్ రైట్ అవే. అండ్ ఐ టీమ్ ఐ మీన్ దిస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ మూవీస్ వేర్ టీమ్ వర్క్ షోస్ ఆన్ ద స్క్రీన్. అంటే డబ్బులు కనిపించినాయా స్క్రీన్ మీద, కెమెరా కనిపించింది, కదా టీమ్ వర్క్ కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ ఇట్ ఇన్స్పైర్స్ మెనీ ఫిలిం మేకర్స్ అండ్ అవర్ టీమ్ జర్నీస్ ఇస్ విల్ బి సక్సెస్ఫుల్ ఫర్ అవర్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది, అది మాకు ఒక గౌరవం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నేను లైఫ్లో మర్చిపోలేని సినిమాల్లో గాయం ఒకటి సార్. గాయం రెండు రకాలుగా నేను మర్చిపోలేను. కారణం ఒకటి మీరు, మీ గొంతు. రెండు సీతారాం శాస్త్రి గారు. ఆయన ఎందుకంటే
టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తుంటే నిగ్గదీసేడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటే నేను టికెట్ కొనుక్కొని లోపలికి వస్తే నన్ను తిడతాడని థియేటర్లో నుంచి వెళ్ళిపోయాను. రెండు, మీ గొంతు ఒక రకమైన ఫీల్, ఆ సినిమా అలా అంటి పెట్టుకొని అలాగే మీకోసం చూసిన సినిమా సార్ అది, నేను అంత గొప్ప ఫీల్ ఇచ్చింది నాకు ఆ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సినిమా మీతో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చినందుకు. అలాగే శేష్, అంటే ఎంత చెప్పినా తక్కువే, అంటే మళ్ళీ ఆయన మేము మమ్మల్ని పొగడుకోవడం అనేది మర్యాద కాదు, పిల్లలు తమ్ముడు నేను పొగడకూడదు కాబట్టి పొగడను. ఇంకా శశి, ఇందాక నందిని చెప్పింది చాలా కరెక్ట్ అండి, ఎంత గొప్ప కథ ఇచ్చినా దాన్ని మించిన ఒక దానికి తీసుకురావాలంటే డైరెక్షన్ అంత గొప్పగా చేయాలి శశి కిరణ్ తిక్క. అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్. I was petrified actually because your look is so intense. I've never met you before that and I saw your pictures and I was like, oh my god. And so he comes on set the first day and you are an absolute sweetheart. Just one of the most humble and the nicest person I've worked with so far. Just a example of how cool this guy is. You know, we were shooting in Himachal on this 4-foot wide bridge and there's a shot that, you know, something happens. First Sesh story cheppi abbar gar tho kucchini idantha rasi Rana character design chestunappudu evara analogistunte I think it's a very very first thought sir anukunnam sir anukunnaka nenu yeah baantaru ee madhyana he's doing the negative roles adi idi anukune Sesh nenu sir intiki vellamu sir intiki velli sir ni chuste sir maatladutunte entha manchiga unnaru ee nela chupichali ilaaga naaku ardham kaledu I was clueless actually but there are certain things in the film where sir set ku vachin tarvata పెద్ద 30 ఇయర్స్ ఇది ఇది అంటున్నారు నాకు ఇంకొకటి ఎలా అడగాలి ఏంటి అని ఆయన నాకు అర్థం అయ్యేది కాదు బట్ హీ మేడ్ మీ సో కంఫర్టబుల్ ఆయన చూసి గ్రహించి ఐ థింక్ మనం ఇంకో టేక్ తీసుకుందామమ్మా అని చెప్పి సార్ అంటాం అది చాలా అది సో గ్రేషియస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ దాట్ ఫ్రమ్ హిమ్ అండ్ యా ఇది ఓన్లీ ఫస్ట్ డే అండి ఇంకా సెకండ్ డే నుంచి ఇట్ వాజ్ so amazing experience asta and oka chinna example cheptanandi himachal indaka mana shanil cheppadu akkada sir koncha young look lo chupichali so young look lo chupichinappudu akkada local casting chesam we were very little team so casting ikkada hyderabad nunchi teeskune luxury ledhu maaku so akkada local oka abbayini pattukoni who is committed for 2 or 3 days there tanni teeskunaka asle abbay puttu perigindi himachal pradesh himank ane oka abbay అబ్బాయిని అబ్బాయి ఇలా సార్ వంక ఇలా చూస్తున్నాడు కంటిన్యూస్గా చూస్తుంటే హిమాక్ యావా అంటే పందే మీకు కొంచెం బాత అయ్యారు అన్నాడు సార్ని చూసి అంటే అస్సలు హీ హ్యాస్ నో క్లూ అబౌట్ హూ సార్ ఇస్ జగపతి బాబు గారు అంటే ఎవరి అక్కడ వాళ్ళకి ఈ తెలుగు సినిమా చూసి ఉండకపోవచ్చు అండ్ ఆ అబ్బాయి నన్ను ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించి హీ మెసేజ్ మీ అబౌట్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ అబౌట్ ద బ్రిడ్జ్ ఎపిసోడ్ సార్ గురించి నాకు మెసేజ్ పెట్టాడు ఫేస్బుక్లో సో దట్స్ ద కంఫర్ట్ లెవెల్ వీ హ్యాడ్ ఆన్ ద సెట్ విత్ సార్ అండ్ డిజైనింగ్ వస్తే హిస్ బ్రిగేడ్ ఆఫ్ టాలెంటెడ్ బాయ్స్ బిహైండ్ ద కెమెరా. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి రెండు పిల్లర్ల ప్రకాష్ రాజ్ గారు జగపతి బాబు గారు ఇద్దరు చాలా బాగా వర్క్ చేయడం వల్ల చాలా మంచి అప్లాజ్ థియేటర్స్లో వస్తుంది. అయితే అనిల్ గారు చెప్పినట్టు జగపతి బాబు గారిని ఇంతవరకు మేము రివీల్ చేయలేదు పబ్లిసిటీలో. సో అందుకని ఈరోజు జగపతి బాబు గారు 30 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కింద మేము ఆయన్ని రివీల్ చేస్తున్నాం అన్నమాట. ప్లస్ మేము డైరెక్ట్గా ఈ సినిమాని ఓవర్సీస్లో మేమే రిలీజ్ చేసాం సొంతంగా.
చేసినప్పుడు 750K నిన్నటి వరకు చేసింది. అంత చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. అండ్ నిన్న మొన్న ఫస్ట్ రోజు సెకండ్ రోజు కన్నా కూడా కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు మా క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ఎవ్రీబడి అంటే